హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా రంజాన్ పండగ వచ్చేసిందో వచ్చి పండగ హడావుడి చూడండి మా ఇంట్లో ఎలా ఉందో ఎలా మంచిగా సెలబ్రేట్ చేసేసుకుంటున్నారో మా మా కూడా పిల్ల బాబు వచ్చి రెడీ అయ్యి వచ్చేసారు ఎందుకంటే రంజాన్ పండగ తొందరగానే చేసుకుని ఈ సంవత్సరం అయితే పర్వాలేదు అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం బెటర్గానే అనిపించింది నాకైతే పండగ కొంచెం సంతోషంగా గడుపుకున్నాం నాకు హెల్త్ బాగాలేకపోయినా పర్వాలేదు ఈ సంవత్సరం ఆ ఒక్క కొంచెం బెంగా అనిపించింది అనమాట తర్వాత మొత్తం మంచిగానే సంతోషంగానే గడిచింది అనమాట పండగ సైదా రెడీ అవుతున్నారు తెల్లారుజామున మూడింటికి లేగసాం అందరికి వాటర్ పట్టేసి వాళ్ళందరూ స్నానాలు చేసేసి ఎందుకంటే నమాజ్ ఏడి లోపే అయి కంప్లీట్ అయిపోవాలన్నమాట ఒక యాభై మందికి అలో చేశారనమాట నమాజ్ చదువుకోవడానికి ఏడింటిలోపు వచ్చిన వాళ్ళకి నమాజ్ చదివిపిస్తున్నారు ఏడు ఏడింటి దాటిన తర్వాత వచ్చిన వాళ్ళకి నమాజ్ అయితే ఇంట్లోనే చదువుకోమన్నారు అందుకోసం కోసం హడావుడి హడావుడి ఎప్పుడు ఎప్పుడూ లేటేయండి తొందరగా లేగిసి వెళ్దాం పని చేసుకుందాం అని ఉండదు ఎప్పుడు హడబుడు మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళు మా బావగారి పిల్లలు అందరూ వెళ్ళారు నమాజ్కి మా ఆయన ఒక్కరే లేట్ చేసేసారు అప్పటికి నమాజ్ అనేది అందరూ వజూ చేసేసుకొని నుంచున్నారు అన్నమాట ఫటాఫట్ తొందరగా నమాజ్ చదువుకొని వస్తాననేసి మా సైదా వెళ్ళారు మార్నింగ్ ఇక్కడ పల్లెటూరులో మా పిన్ని మొత్తం ఊడ్చేస్తుంది చూడండి ఫస్ట్ లెగవంగానే పల్లెటూరు వాళ్ళు ఎప్పుడైనా సరే ఇల్లు మొత్తం చుమ్ముకొని అంట్లు తోముకొని అప్పుడు మిగతా పని అనేది చేసుకుంటారు అనమాట ఇది అయితే చాలా మంచిగా ఉంటుంది నాకు బలం నచ్చింది అనమాట అలా నమాజ్కి వెళ్ళారు మా పిన్ వచ్చేసి మొత్తం ఊడ్చుకొని వచ్చేసింది ఇక్కడ మా షాదాబ్ చూడండి ఏం చేస్తున్నాడో ఘడాలు ఖరాబ్ అయింది అనమాట పని చేయట్లేదు మా సోహెల్ టిఫిన్ అనేది చేయట్లేదు కదా అది తీసేసుకొని మా షాదాబ్ ఆడిపించినా తినట్లేదు ఆ పెన్ను ఆ నోట్స్ ఇచ్చినా తినటం లేదు సోహులు మా లేకపోతే నేను తింటానన్నా తినటం లేదు మారం చేశాడు అక్కడ కాసేపు అప్పుల్లోగా ఇక్కడ మా చదువుకొని వచ్చేసారు ఇక్కడ నేను అందరికీ డిస్టీ తీసేస్తున్నాను అనమాట మా అన్నయ్యకి మా వారికి మా తమ్ముడికి డిస్టీ తీసిన తర్వాత ఇక్కడ మనవరాలికి ఎంత ఇచ్చారో చూడండి తాతయ్య ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు మనవడికి టెన్ రూపీస్ ఇచ్చాడు టెన్ రూపీస్ ఇచ్చారనమాట సారీ మనవరాలికి ఫిఫ్టీ రూపీస్ అండ్ మనవడికి టెన్ రూపీస్ ఇచ్చారనమాట ఎలాగైతే సో చాలా హ్యాపీగా నేను ఇలానే డిష్ ఇస్తాను చిన్నప్పటి నుంచి అలవాటు అండి నాకు పొలం కొత్త బట్టలు వేసుకొని పొలిమెర దాటి వస్తారు కదా అందుకోసం నేను పసుపు నీళ్లు తీసి పారేస్తాను అనమాట అందరికీ ఇలా తీస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఈరోజు చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయింది కదా మా పల్లెటూరులో ఇలానే చేస్తామండి నైట్ పర్సన్ నాకు తెలిసినంతవరకు ఇలానే చేస్తామన్నమాట కొంతమంది మర్చిపోయారు ఎందుకులే అనేసి నేనైతే ఆ అలవాటు అనేది ఎంతగా ఎంతైనా మంచి అలవాటు కదా అది అందుకోసం నేను ఆ మంచి అలవాటు అయితే నేను అస్సలు వదిలిపెట్టాను అనమాట అందరికీ డిష్టి తీసేసాను తీసేసిన తర్వాత వాటర్ అనేది పారేసిన తర్వాత ఇక్కడ మా పిల్లలకి రెడీ చేసేస్తున్నాను అనమాట మా సుహానకి ఎంతైనా పిల్లలకి పండగ కూడా ఫస్ట్ పిల్లలకి రెడీ చేయాలండి పిల్లల ఎందుకంటే వాళ్ళ ఆనందం వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఆడుకోవడం వాళ్ళ సంతోషం వాళ్ళు ఉంటారు మిగతా మేము వాళ్ళకి రెడీ చేసేస్తే ఎంత పల్లెటూరు కదా అందరికీ పిల్లలందరూ ఒక చోట చేర్చు చేరి ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళు ఆడుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మేము మిగతా పని బిర్యానీ చేసుకోవడం పాయసాలు చేసుకోవడం ఇది చేసుకోవచ్చు ప్రశాంతంగా లేకపోతే పిల్లలకి స్నానాలు చేయించకుండా ఉంటే బాగుదు అలా మా అసలే అస్సలే అరుస్తారనమాట ఫస్ట్ పిల్లలకి రెడీ చేసి తర్వాత ఏమై ఏదైనా పని అంటే నువ్వు చేసుకో పిల్లలు రెడీ చేసుకోకుండా చేయకుండా నువ్వు అలా వదిలేద్దు అని చెప్తారనమాట అందుకోసం ఫటాఫట్ మా షాదాబ్కి రెడీ చేసేసి మా షాదాబ్కి నా మా షాదాబ్ డ్రస్ చూపించలేదు కదా మీకు సో చూపిస్తాను చూసేయండి మా ఇక్కడ మా సుహానాకి జడ వేసేస్తున్నాను జడ వేసేంత పూలు పెట్టేస్తున్నాను అనమాట సింపుల్ అండి సింపుల్ డ్రస్ సింపుల్ సెట్ చాలా సింపుల్గా రెడీ చే అంత హడావిడి అయితే ఏమీ నేను ఎప్పుడైనా సరే మా సుహానకి సింపుల్గానే రెడీ చేస్తాను ఎందుకంటే మా సుహాన బుట్టబొమ్మ కదా చాలా చక్కగా ఉంటుంది ఇంకా హెవీగా రెడీ చేస్తే ఇంకా చూడటానికి పెద్ద పెద్ద కళ్ళు కదా చాలా చక్కగా ఉంటుంది అనమాట డిష్టి తొందరగా తగిలింది మా సుహానకు అందుకని ఎప్పుడైనా నేను సింపుల్గానే రెడీ చేస్తాను అనమాట పూలు పెట్టేసి ఒకసారి దువ్వాను సో కూతురుకి మా సైదా నేను చక్క ఫు వీడియో షూట్ చేశారు చూడండి అక్కడి నుంచో అమ్మ నేను వీడియో షూట్ చేస్తాను కూతురు అంటే ఆయన కొడుకు అంటే ఎంత ప్రేమో డాడీకి అది కూడా పండగల పూట డ్రెస్సులు వేసేసుకుంటే ఫోటోలు దిగటమే సరిపోయింది కొడుకుతో కూతురుతో మా సైద వచ్చేసి చూడండి ఎలా ముసిముసి అవుతుందో బంగారు కొండ మా సుహా ఎంత సింపుల్గా అంత చక్కగా ఉంది కదా ఇంత సింపుల్గా రెడీ చేస్తేనే చాలా చక్కగా బుట్ట బొమ్మలాగా ఉంది కదా సో రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత మా అన్నయ్య కూతుని కూడా చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ ఇక పిల్లలకి రెడీ చేసేసాను అప్పట్లోగా పాయసం చేసేద్దాంలే అనేసి పాయసం అనేది రెడీ చేసే ఈ రోజు పాయసం నేనే చేసేస్తున్నాను అనమాట పాయసం ఒక్కటే నేను చేశాను చూసేద్దాం చలో ఇక్కడ నేను వన్ కప్ పాయసం అనేది తీసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పాయసం చాలా టేస్టీగా అనమాట డ్రై ఫ్రూట్స్ నేను ఫ్రై చేశాను అది ఆ వీడియో అనేది షూట్ చేయలేదనమాట ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా డాడీ బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు ఆ పాలు వచ్చేసి నేను కాగబెట్టేసి పెట్టేస్తాను అనమాట చూసారు కదా పాలు అనేది కాగబెట్టేస్తున్నాను అనమాట పాలు కాగబెట్టేసిన తర్వాత మళ్ళీ టీ అనేది పెట్టేస్తాను టీ పెట్టిన తర్వాత టీ అనేది అందరం కూర్చొని టీ అనేది తాగేసాం తాగేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ ఏంటి మా సోహెల్ నిద్రకొచ్చాడు బలి ఏడుస్తున్నాడు అనమాట ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే కాసేపు అలా కూర్చున్నాడు లేకపోతే ఏం ఏడ్చాడో అండి నిజంగా అది మా సోహెల్కి స్నానం చేయించి ఒక షర్ట్ వేసేసి పడుకోబెట్టేశాం ఇక్కడ మా పిన్ని వచ్చేసి బిర్యానీ ఎలా వండాలి రైస్ ఎంత వేయాలి వాటర్ ఎంత వేయాలి చికెన్ ఎలా మ్యాగ్నెట్ చేయాలి అనేది చెప్తుంది ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట పిని అలా వేయి ఇలా వేయి అంటే సర్లే ఒకసారి వచ్చి చూడు నేను ఎలా వేస్తాను అనేది చెప్పింది సర్లే పిని అనేసి ఇక్కడ బాస్మతి రైస్ రెండు డబ్బాలు అండ్ అలాగే ఇక్కడ మసాలా వచ్చేసి కట్టెల పొయ్యి పల్లెటూళ్ళు ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారనమాట గ్యాస్ పొయ్యి మీద చాలా తక్కువ అనమాట అక్కడ పుల్లలు దొరుకుతాయి కాబట్టి కట్టెల పొయ్యి మీద వండేస్తారు అయినా టేస్ట్ చాలా బాగుంటాయండి పల్లె కట్టెల పొయ్యి మీద వండిన ప్రతి వంట అయినా చాలా కమ్మగా ఉంటుంది కదా ఇక్కడ పాయసం వాటర్ వేసేసి అది బౌల్ అయింది డ్రై ఫ్రూట్స్ వేసేసాను అలాగే ముందుగా ఫ్రై చేసేసుకున్న సేమ వేసేసాను అది ఒక పొంగు వరకు ఫ్రై నేను సేమ ఎక్కువగా మెత్తగా ఉడికించాను అనమాట చాలా తక్కువగా ఉడికిస్తాను ఎందుకంటే వేడి మీదనే పా సేమ అనేది మెత్తగా అయిపోతాయి ఓకే ఇలాచి క్రష్ చేసేసి వేసేసాను ఇప్పుడు పాలు అనేది వేసేస్తాను అనమాట పాలు వేసేసి పక్కన పెట్టేశానండి మళ్ళీ ఎక్కువగా ఉడికనిస్తే ఇరిగిపోతాయి ఇరిగిపోతే అస్సలు టేస్ట్ ఉండదు ఎందుకంటే ముందుగానే మేము పాలు కాగబెట్టి పెట్టుకున్నాం కదా ఇలా పాలు వేసేసి ఆఫ్ చేసేసాను అప్పుడులోగా చల్లారుతుంది మా చూడండి చూడని చక్క మా అనుసార గౌన్ ఉంటే భలే ఉందండి నిజంగా ఇక్కడ వీడియో అనేది సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు అని అనుకుంటున్నాను రియల్గా చూస్తే గౌన్ బలే ఉందన్నమాట చాలా ఆసంగా ఉంది డ్రెస్ అయితే నాకైతే భలే నచ్చింది ఆ కలర్ కానీ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది చాలా చక్కగా కూడా మా వదిన రెడీ చేసింది ఇక్కడ మా ఆయన అలాగే మా డాడీకి పాయసం అనేది వేసేస్తే హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ అల్లుడు మామగారు పాయసం అనేది తాగేసారు తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా వదిన నేను బిర్యానీ అనేది చేసుకుంటే మా సోహల్ కదులుతున్నాడు మా సోహల్ ఎగేస్తే ఇక్కడ సామాన్లు అక్కడ అక్కడ సామాన్లు ఇక్కడ మొత్తం కదిలిస్తాడండి ఇక్కడ ఎక్కడ పోయి దగ్గర పోయి దగ్గరకు వస్తా వస్తారో ఎక్కడ కాలుతుందో అనేది భయం అందుకని మా డాడీ ఉయ్యాల అనమాట కాసేపు పడుకో అమ్మ మమ్మీ వచ్చింది అనేసి మా వదిన నేను బిర్యానీ అనేది రెడీ చేసేస్తున్నాను అనమాట మా షాదాబ్ డ్రెస్ చూసారు కదా టీ షర్ట్ అలాగే ప్యాంట్ చాలా చక్కగా ఉంది కదా నాకైతే బలి నచ్చింది ఈ ప్యాంట్ షర్ట్ వచ్చేసి చాలా చూడ ముచ్చటగా ఉంది ఆ టీ షర్ట్ ఆ ప్యాంట్ వచ్చేసి బలి నచ్చింది నాకైతే చాలా ముద్దుగా కూడా ఉన్నాడు మా దాదాపు వచ్చేసి మా వదిన వచ్చేసి పప్పు గుత్తితో గొంగు రచి వచ్చేసి మెదుపుతుంది అనమాట నేను చక్కగా మొదుపుతుంది చూడండి నేనైతే అలా మెదపాను అనమాట రెండు కాళ్ళ మధ్యలో పెట్టేసి మెత్తగా మెదపేస్తాను అనమాట నేను ఇక్కడ మా వారు వచ్చేసి మా వారు సోహెల్ మా వారిని చూస్తే ఎంత భయపడతాడంటే అంత భయపడతాడన్నమాట కుర్చీ మీద కూర్చొని డ్రింక్ తాగుతున్నాడు మా వారు షూట్ చేస్తుంటే అది మా షాదాబ్ అనేది చూడలేదన్నమాట తర్వాత చూసి భయపడి ఎలా వెళ్తున్నాడో చూడండి వా డాడీ భోజనం చేస్తుంటే వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని జ్యూస్ అనేది తాగి మళ్ళీ వా డాడీకి వేసాం కదా జ్యూస్ ఇంకొంచెం వేయి డాడీ అనేసి ఇంకొంచెం వేసుకొని హ్యాపీగా తాగుతున్నాడు చూడండి భోజనం మొత్తం కంప్లీట్ అయి అయిందనమాట బిర్యానీ గోంగూర కలియ పాయసం ఇదే చాలా సింపుల్ అనమాట చాలా హ్యాపీగా గడిచింది రంజాన్ పండగ ఈ ఇయర్ నాకు కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి అది ఒక్క రెండు నేను అయితే ఈ ఇయర్ రెడీ అవ్వలేదు అనమాట పర్వాలేదు నెక్స్ట్ బక్రీద్ పండగ వస్తే ఇంకా చాలా పండుగలు ఉన్నాయి కదా అప్పుడైనా రెడీ అవ్వచ్చులే అన్న ఫీలింగ్ వచ్చేసింది పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు కదా ఇది వచ్చేసింది అనమాట నా హెల్త్ మంచిగా ఉండి చాలు ఇక్కడ మా తోడి తోడికోడలు పెద్ద కొడుకు మా సోహెల్ మా సైదా నేను మధ్యలో మా షాదాబ్ జాయిన్ అవుతారు అలాగే మా డాడీ గారు వస్తారన్నమాట భోజనానికి అందరం నేను పెట్టేసానన్నమాట అన్నమాట అందరికీ భోజనం సో ఈ హాల్లో అయితే సరిపోదు కదా పక్క రూమ్లో పెట్టేశాను వాళ్ళందరూ తింటున్నారు ఇక్కడ స్ప్రైట్ తీసుకొచ్చి గ్లాస్లో వేసేసి అందరికీ ఇచ్చేస్తున్నాను అన్నమాట షాదాబ్ వేసి భోజనం చేయమంటే మా షాదాబ్ వచ్చేసి డాడీ తినిపిస్తేనే తింటాను తింటాను అని చెప్పాడు డాడీ వచ్చేసి భోజనం తినిపిస్తుంటే స్ప్రైట్ తాగుతూ భోజనం అనేది తినేసాడనమాట సుహానకి పిలిస్తే మా అన్నయ్య ఇంట్లో తింటాను మమ్మీ అని చెప్పేసింది అనమాట మా వదిన బో బిర్యానీ చేసింది కదా మా వదిన కూడా వేస్తే హ్యాపీగా తింది అక్కడ ఇక్కడ మేము హ్యాపీగా నేను కూడా కూర్చొని చూస్తారు కదా టవల్ వేసేది ఎంత ఉక్క పోస్తుందంటే అసలు అంత ఉక్క పోతు ఉక్క అనమాట ఇంట్లో తీసేసాను తీసేసిన తర్వాత ఎందుకంటే వీడియో చూసా అంత మంచిగా అనిపించదు కదా అనేసి తీసేసాను తీసేసిన తర్వాత మా డాడీ వచ్చా చూడండి మనవాడు ఏం చేస్తున్నాడు అసలు తింటున్నాడా లేదా అనేసి ఏం చక్క చెక్ చేస్తున్నారు చూడండి ఏం చేస్తున్నావు బంగారం అనేసి మా డాడీ సోహెల్ని మా బావగారు పెద్ద కొడుకు తినిపిస్తున్నాడు అనమాట భోజనం అన్నం తినకుండా ఓన్లీ చికెన్ ఒక్కటే తింటున్నాడు మా సోహెల్ వచ్చేసి అన్న అన్న కావాలంటాడు ఎగ్ అండ్ చికెన్ ఇది చాలా ఇష్టం మా సోహెల్కి అన్న అంటేనే తింటాడు అంటే అది చికెన్ అని ఫిష్ అనేది తెలియదు కదా అన్న అంటే ఎగ్ అనమాట ఎగ్ అమ్మ అంటేనే తింటాడు అనమాట ఎగ్ అనుకొని ఆ ఫీలింగ్తో తింటాడనమాట మొదన మా మమ్మీ అక్కడ కిచెన్లో భోజనం అనేది చేసేస్తున్నారు ఇక్కడ మొత్తం అందరు భోజనం చేసేసిన తర్వాత సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి సైదా టీవీ కాగబెట్టి తీసుకురమ్మంటే టీ అనేది కాగబెట్టేసుకొని అందరం తా తాగేసాం మా డాడీ కూడా తాగేశారు ఇక్కడ నేను సైదా మా పిల్లలతో ముచ్చట్లు చెప్పుకుంటూ టీ అనేది కాగ కాగబెట్టుకొని హ్యాపీగా తాగేసామన్నట్టు తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సాయంత్రం షాదాబ్ వచ్చేసి చాలా తక్కువగా తిన్నాడు కదండి భోజనం అందుకోసం మళ్ళీ పప్పు చారు అంటే చాలా ఇష్టం మా షాదాబ్కి ఆ పప్పు చారు వేసేసి ఇస్తే మా వారు అందరి పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టేసి హ్యాపీగా భోజనం నిండా తినిపించారనమాట సో నా ఛానల్ కొత్తగా వాళ్ళు నావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అంటూ ఉంటుంది ఆ బటన్ని క్లిక్ చేయండి పక్కన బెలైకాన్ వచ్చేది ఆ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేతుంది నచ్చితే కనుక ఒక లైక్ షేర్ కామెంట్ చేసండి ఓకే సో ఇది వచ్చేసి శుక్రవారం పండగ జరిగింది ఇది సాటర్డే ఓన్లీ శుక్రవారం వండిన వంటకాలు మొత్తం అలానే ఉన్నాయి కదా సో మార్నింగ్ టిఫిన్కి మేము పూరి చేసేసాం అనమాట ఇక్కడ ఆనియన్స్ అనేది మమ్మీ పొయ్యి మీద పెట్టేసింది పక్కన వచ్చేసి టీ అనేది కాగు పెట్టేసింది మా వదిన వచ్చేసి పూరి చేస్తుంది నేనైతే పూరి వండాను అనమాట పిల్లలకి అందరికీ పూరి అనేది చేసి పెట్టేసాం ఓన్లీ ఇది టిఫిన్ అంత వరకే నేను షూట్ చేస్తాను మిగతా ప్రాసెస్ కామనే కదా అనేసి ఇక్కడ మా పూరి అనేది మా వదిన చేస్తుంది నేను అనేది పూరి అనేది ఆయిల్లో ఫ్రై చేసేసాను మా వదిన చాలా చక్కగా చేసేదండి మా నేను ఆయిల్లో ఇలా వేయంగానే పూరి పొంగింది పొంగిందనమాట నాకు అసలు పూరి చేయటం రాదు నేను పూరి చేయను అనమాట నేను ఎప్పుడు పూరి చేసినా చపాతీ లాగానే అలానే ఉంటుంది అస్సలు పొంగదన్నమాట ఇక ఇది ప్లేట్లో పెట్టింది మా సోహల్ కోసం వేడి వేడిగా పెట్టాను కదా చేతులు కాలుతాయనేసి ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టాను ఇక్కడ వచ్చేసి మా పిల్లలందరికీ అందరికీ మా అన్నయ్య పిల్లలకి మా పిల్లలకి మా తమ్ముడికి అందరికీ వాళ్ళకి పెట్టేసాను అలా తిన్న తర్వాత ఇక్కడ నేను ఇంకా నేను మా వదిన మా మమ్మీ మేము ముగ్గురు కోసం ఇంకా మళ్ళీ ఫ్రెష్గా వండుకొని హ్యాపీగా తినేస్తాం అనమాట చూడండి ఆయిల్ ఇలా వేయంగా నేను చక్కగా పొంగిందో నాకు అస్సలు నేను టూ టైమ్స్ ట్రై చేశాను అనమాట పూరి చేయటానికి అస్సలు కుదరలేదు అందుకని నేను పూరి చేయటం మానేశాను ఇంట్లో ఇంకా నేను ఎప్పుడు పూరి చేయను ఎప్పుడు ఇడ్లీ అట్టు ఈ రెండే ఈ రెండు తప్ప ఇంక నేను ఇంకా ఏం చేయను అనమాట మా సుహాన్ వచ్చేది ఇంకో పూరి టేస్ట్ చాలా బాగుంది ఎండో ఈ పూరి అండ్ కర్రీ వచ్చేసాయి ఈ కాంబినేషన్ అదూస్ మా పిల్లలు చాలా చక్కగానే భోజనం నిండా హ్యాపీగా తినేసామన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇతరది ఈ వీడియో అనేది నేను ఎం చేసేస్తున్నాను ఎం చేసేస్తున్నాను మీకు ఎలా అనిపించేది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోదు నా ఛానల్ కొత్తగా చూస్తున్నాను అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లైక్ షేర్ కామెంట్ చేయండి